వెల్కమ్ టు వర్షస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాము. ముందుగా మనము 3 మంచి ముదురు టెంకాయలను తీసుకొని కొట్టి వాటిని పీసెస్గా కొబ్బరి నుంచి చేసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. ముక్కలుగా కోసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని మనము మిక్సీ జార్లో వేసుకొని దాన్ని బాగా బ్లెండ్ చేయాలి. కొబ్బరి ముక్కల్ని బాగా కొద్ది నీళ్లతో బ్లెండ్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మిక్సీ జార్ నుంచి ఈ మిశ్రమాన్ని మనం తీసి ఒక పాత్రలో వేసుకోవాలి. దాన్ని ఒక కాటన్ క్లాత్తో వడకట్టుకోవాలి. మొదటిసారిగా దీన్ని మనం ఆ కాటన్ క్లాత్లో ఉన్న కొబ్బరిని బాగా క్రష్ చేస్తే ఇలా కోకోనట్ మిల్క్ వస్తుంది. దీని తర్వాత మనం ఇప్పుడు రెసిడ్యువల్గా మిగిలిన ఈ కొబ్బరిని అంతటి మళ్ళీ ఇంకొకసారి గ్రైండర్లో వేసి బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ని ఒక పాత్రలో కదలకుండా నైట్ అంతా ఉంచుకోవాలి. మన కొబ్బరి పాలు కదలకుండా ఒక నైట్ మొత్తము ఇలా ఉంచుకోవడం ద్వారా పైన మీరు చూస్తున్నారు తేట తేటగా అంతా కొబ్బరి పాలు బాగా దానికి కండెన్స్ అయ్యి బాగా గట్టిపడింది మనకు వచ్చింది. తేటగా ఫామ్ అయిన ఈ కొబ్బరి క్రీమ్ని ఒక ప్యాన్లో పెట్టుకొని వెన్నను మరిగించినట్లుగా మరిగించాలి. చూడండి, మనకి ఇప్పుడు చక్కగా ఆయిల్ ప్రిపేర్ అయింది. మనకు అక్కడక్కడ క్రస్ట్ లాగా కనబడుతుంది, ఆ క్రస్ట్ అంతటిని పక్కన పెట్టేసి మంచిగా ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం కుకింగ్ కానీ వేరమాచినన్ని డైట్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మనము ఆయిల్ని ఇలా ఒక కంటైనర్లోకి మనం తీసుకున్నాం కదండి, దీన్ని మనం కుకింగ్లో కానీ వేరమాచినన్ని డైట్లో కానీ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Do like, share and subscribe.